హలో వెడీస్, వెల్కమ్ టు మై ఛానల్ వెడీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సుష్మా. ఎలా ఉన్నారందరు? నేను మాత్రం సూపర్ ఉన్నాం. ఇవాళ మనం ఒక స్పెషల్ డిష్ చేసుకుందాము. అదేంటంటే వంకాయతో అనమాట, వంకాయతో చట్నీ. అది నార్మల్గా పీసెస్ కోసి తర్వాత నూనెలో మగ్గించి అట్లా కాకుండా డైరెక్ట్ స్టవ్ పైనే వంకాయని కాల్చి చేస్తారు. కాల్చిన వంకాయతో చట్నీ అనమాట. ఇది సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి అందరు మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ కాల్చిన వంకాయతో చట్నీ చేసుకోవడానికి ఫస్ట్ వంకాయ తీసుకోవాలి. లావు వంకాయలు అయితేనే బాగుంటాయి. చిన్న చిన్న వంకాయలు దీనికి బాగోవండి. ఫస్ట్ ఆ వంకాయ పుచ్చు లేకుండా కూడా చూసుకోవాలి బయట. తర్వాత మొత్తం ఆయిల్తో ఇట్లా వేసుకోవాలి. టమాటా కూడా కావాలి దీనికి. సో టమాటాకి, చిల్లీస్కి, వంకాయకి మొత్తం గ్రీజింగ్ చేసుకోవాలి ఆయిల్తో కొద్దిగా. ఎందుకంటే పొట్టు ఉంటుంది కదా, పొట్టు తొందరగా తీసేయచ్చు. అది లోపలికి స్కిన్కి కూడా అంటుకోదు అనమాట, వంకాయకి అంటుకోదు. సో కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి, టేస్ట్ అది కాదు. తీసేసినప్పుడు తొందరగా వచ్చేస్తుంది మనకి. తీసేస్తే నల్లగా వంకాయకి పట్టుకోదు అనమాట, తోలు వచ్చేస్తుంది. అందుకని స్టవ్ ఆన్ చేసి అట్లా స్టాండ్ పెట్టుకున్నా ఓకే, పెట్టుకోకపోయినా ఓకే అనమాట. పెట్టుకుంటే సేఫ్ సైడ్ అనమాట. అంతే, పెట్టుకోవాలి. పెట్టుకొని బాగా కాల్చుకోవాలి అని మొత్తం కాల్చుకుంటే అసలు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇట్లా ఒక ప్యాన్లో కానీ గిన్నెలో కానీ ఉడికించుకునే దానికన్నా ఇట్లా వేసేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. కాల్చుకోవాలి, ఒక టైం పడుతుంది. అట్లాను ఎక్కువ టైం పట్టదు, ఒక 2-3 మినిట్స్ అట్లా పడుతుంది అనమాట. టమాటో కానీ వంకాయ కానీ ఇట్లా బాగా ఒక టేస్ట్ వస్తుంది అనమాట. వంకాయకి పెద్ద వంకాయలు తీసుకోవాలి మెయిన్. ఇవి చిన్న వంకాయలు తీసుకుంటే బాగా, అలా అని ఇట్లా లావు వంకాయలు కాకుండా సన్నగా పొడువుగా ఉంటాయి చూడండి. ఆ వంకాయలతోనే బాగానే ఉంటుంది, కానీ చిన్న చిన్న వంకాయలతో మాత్రం వర్కౌట్ అవ్వదు. చూసారు కదా, మరి ఇట్లా మొత్తం కాల్ చేసుకోవాలి. టమాటో కూడా కాలిపోయింది. చిల్లీస్ ఏమో సన్నగా ఉంటాయి కదా, కాలిపోయినా దాన్ని తీసేసాను మధ్యలోనే. వంకాయను మాత్రం అన్ని సైడ్స్లో కాల్చుకోవాలి, నాట్ ఓన్లీ వన్ సైడ్. మొత్తం కాల్చుకోవాలి టమాటోని కానీ వంకాయని కానీ. చూసారు కదా, టోటల్గా కాలిపోయింది. ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ కాలిపోయింది. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్లేట్లోకి తీసుకుందాం సపరేట్గా. ఇలా తీసుకోవాలి. చల్లారిన తర్వాత పీల్ అవుట్ చేసుకోవాలి మనం. పీల్ ఆఫ్ చేయాలి, బట్ చల్లారాలి కొంచెం. చూసారు కదా, చల్లారిన తోలు మొత్తం తీసేసిన తర్వాత ఒకసారి కట్ చేసుకొని లోపల చూసుకోవాలి. మిక్సీకి వేసుకోవచ్చు కదా, కట్ చేసుకోవడం ఎందుకు అనుకుంటున్నారు. కానీ కట్ చేసుకొని లోపల ఏదైనా పురుగు పుచ్చు ఇట్లా ఏమన్నా ఉంటే తీసేయచ్చు అనమాట. అందుకని బాగుందా లేదా అని మొత్తం కట్ చేసుకొని ఒకసారి చూసుకున్న టమాటో కానీ వంకాయ కానీ. తర్వాత వంకాయ, టమాటో, చిల్లీస్ ఈ మూడు పేస్ట్ వేసుకోవాలి దగ్గరికి. వాటర్ పోయకూడదు, జస్ట్ అట్లా పేస్ట్ వేసేయాలంతే. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. పోపు అన్నమాట ఈ చట్నీకి, పోపు ఆయిల్ వేసుకోవాలి కొంచెం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు సామాన్, జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. ఆఫ్టర్ కొంచెం కరివేపాకు. ఎండుమిర్చి వేసుకోవాలి ఫస్ట్. ఎండుమిర్చి పెద్ద పెద్ద కాకుండా ఇట్లా చించి వేసుకుంటే దానిలో ఉన్న ఎత్తులు కూడా కొంచెం నూనెలోకి పడతాయి కదా, ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అలా ఒక్కొక్కటి వేసేయకుండా కొంచెం చుంచి వేయాలి, బాగుంటుంది టేస్ట్. ఆఫ్టర్ కరివేపాకు. కరివేపాకు కూడా ఒక్కొక్కటి వేసుకోవడం కన్నా చించి వేసుకోవడం నాకైతే ఇంట్రెస్ట్. ఓకే, తెలియకుండానన్నా తినేస్తాం కదా, పెద్ద పెద్దగా ఉంటేనేమో కనిపించి తీసి పక్కకు పెడతాం. చిన్న చిన్నగా ఉంటే తెలియకుండానన్నా తినేస్తాం కదా అని చిన్న చిన్న చించి వేస్తాను. ఆఫ్టర్ దట్ ఇందులో హింగ్ వేయాలి. హింగ్ తెలుగులో ఏమంటారు, ఇంగువ. ఇంగువ వేయాలి. ఇంగువ వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది ఏ చట్నీకైనా. పుల్లటి చట్నీలకైతే కొంచెం ఎక్కువ బాగుంటుంది. హింగ్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని దాన్ని సన్నగా కోసుకున్న ఆనియన్ వేసుకోవాలి. చాలా అంటే చాలా సన్నగా కోసుకోవాలి ఆనియన్, లైక్ పొంగనాలకు కోసుకుంటారు చూడండి సన్నగా. అలాగా కోసేసుకొని కొంచెం అవి ఫ్రై అవ్వాలి.
ఫ్రై అయిన తర్వాత కొన్ని నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు అన్నా పర్లేదు, నల్ల నువ్వులు అన్నా పర్లేదు. నువ్వులు వేసుకుంటే ఒక డిఫరెంట్, లాస్ట్లో ఆనియన్స్ తర్వాత వేసింది నువ్వులు. అలా కాల్చినవేం కాదు, పచ్చి నువ్వులే వేసుకోవాలి. తింటుంటే ఒక డిఫరెంట్ పంట కింద పడ్డప్పుడు బాగా సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. అలా నువ్వులు వేసుకుని కొంచెం కాగిన తర్వాత, ఐ మీన్ ఫ్రై అయిన తర్వాత కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువనే కారం పడుతుంది, చూసి వేసుకోవాలి. కారం ఆఫ్టర్ ఉప్పు. ఉప్పు మనం ఇప్పుడే వేసుకుంటున్నాం చట్నీకి అంతటికి కలిపి. మిక్సీలో వేయలేదు, మిక్సీకి వేస్తే ఈ ఆనియన్స్కి దానికి ఫ్లేవర్ తెలియదు అన్నమాట. సపరేట్గా కూడా వేసుకోవచ్చు, వంకాయ వరకు వంకాయకి వేసుకొని పోపులో కొంచెం వేసుకోవచ్చు, బట్ నాకు అలా ఏం నచ్చదు, పుల్లగా అట్లా ఏమి ఉండదు కదా వంకాయ. సో దీనికి వేసుకుంటే బాగుంటుంది. ఆఫ్టర్ ధనియాల పొడి వేసుకోవాలి, ధనియా అండ్ జీరా. నేను ఏ డిష్తో అయినా సరే ధనియా జీరా కంపల్సరీ అన్నమాట, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో వేసుకుంటాం. ఆఫ్టర్ దట్ కొంచెం బాగా ఏమంటారు ఫ్రై అవ్వాలి, అంత కారం కూడా కొంచెం ఘాటు తగ్గి ఫ్లేవర్కి రావాలి కదా. సో మంచిగా ఫ్రై కావాలి. ఆఫ్టర్ దట్ మనం మిక్సీకి వేసుకున్న బ్రింజాల్, టమాటో, చిల్లీస్ మూడు వేసుకున్నాం కదా మిక్సీకి, అవి దీనిలో వేసేయాలి పేస్ట్. అంత 1 మినిట్ ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి. 1 మినిట్ కూడా అవసరం లేదు, మొత్తం ఒకసారి అంతా చట్నీ అండ్ ఆనియన్స్ అంతా పోపు కలిసేటట్టు చేసేసుకోవాలి. అంతే, చట్నీ తయార్. వంకాయ చట్నీ చూసారు కదా, ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ఎలా అనుకుంటున్నారు, ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది, ఫస్ట్ దాన్ని నొక్కండి. తర్వాత వెంటనే గంట సింబల్ వచ్చిన తర్వాత దానిలో ఒకసారి నొక్కేసేయండి. ఫర్దర్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, టేక్ కేర్, బాయ్.